మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నేడు నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మార్చాలని పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థిని నులిపురుగు నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అలానే మా సిహెచ్ఓ ఎంపీహెచ్ఓ మా ఏఎన్ఎం సాషస్ అలానే అందరు స్టూడెంట్స్ కి గుడ్ మార్నింగ్. ఈరోజు మనము నేషనల్ డివార్మింగ్ డే చేసుకుంటున్నాము. ఈ నేషనల్ ఈ డివార్మింగ్ అనేది ఎందుకు చేయాలి అంటే నులిపురుగులని మనకి మట్టి ద్వారా మన శరీరంలోకి వెళ్ళి మన కడుపులో చేరి ఏమవుతుంది అది ఈ ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటామో దాంట్లోంచి న్యూట్రియన్స్ అంటే పోషక పదార్థాలు మన శరీరంలోకి వెళ్లకుండా చేస్తాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది మనకి హెచ్బి హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది, అలానే ఎదుగుదల తగ్గుతుంది. యాక్టివ్గా మనము చదువుకోవడం కానీ అట్లా లేకుండా బద్ధకము ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. ఈ చదువుకునే ఏజ్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండడం కోసం ఈ నులిపురుగుల్ని నివారించడం కోసం ఈరోజు టాబ్లెట్ అనేది వేస్తారన్నమాట. ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ని వేస్తారు. ఒకటే టాబ్లెట్ వేసుకోవాలి, ఇది తిన్నాక వేసుకోవాలి. బాగా నవిలి కంప్లీట్గా నవిలేసిన తర్వాత నీళ్ళు తాగాలి, సరేనా? ఈరోజు చేసుకుంటాం. అలానే ఈ నెల ఇప్పుడు 10వ తారీఖు, వచ్చే 10వ తారీఖు మాపప్ రౌండ్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ రోజు వేపించుకోవచ్చు. ఈరోజు జాతీయ పులిపురుగుల నివారణోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి దాని అవసరము ఆవశ్యకత కూడా ఇప్పటిదాకా మన వైద్యాధికారి వివరించడం జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ గారు, మరి ఇక్కడ ప్రిన్సిపల్ సర్పంచ్ పెద్దలు కృష్ణగౌడ్ గారు, మిల్లి గారు, మరి వెంకటేష్ గారు, మరి కస్తూర్బా ఉపాధ్యాయ బృందం, మెడికల్ ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మీ విద్య విషయంలో కానీ, మీ భోజనం విషయంలో కానీ, మీ యూనిఫామ్ విషయంలో కానీ, మరి గత ప్రభుత్వాలు ఎవరు తీసుకున్నటువంటి శ్రద్ధలన్నీ తీసుకొని మరి మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. మరి పిల్లల ఎదుగుదల, మరి పిల్లల ఆరోగ్యం మన ప్రభుత్వ కర్తవ్యంగా, మన ప్రభుత్వ లక్ష్యంగా మరి అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం.